ना चूपस्ता ये मार चपेना ले इंटरव्यू चूसन तरह एवरना यदा ना कामेंटे चयचु उन्न विषय उत्त अलवा लेने विषय चपट्ले इंतरूट चपेने नायक इंतरकू ले ना नचते ना बाटो रहा नायक इंतवर एवरू ले आयुक्त नायक ने इंतवर नूडले और विवेकानंद गार चूसा ने ग्रंथा चुनाव तरह पवन कल्याण गार चूना इट निजातिपर नीतिमंत जाति मेकने विधा अटको जाति गर्वपड़े विधि अटको आये प्रवर्तन उाति जाति अंत अटको आयन की दासोहम विधि अटको आये पवन कल्याण नड़कूटा अभी सदर्भ में గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఆయన ఎక్కడ సభలు జరిగినా సమావేశాలు జరిగినా లక్షల మంది ప్రజలు వారి సొంత ఖర్చులతో ఎక్కడ ఎంత దూరమే సరే వెళ్తున్నారు వస్తున్నారు అది మనం చూస్తున్నాం కానీ ఈ మీరు అన్నట్లుగా ఓటుకు నోట అవ్వచ్చు ఇలాంటి వాటికి ఓటర్లు ప్రజలు అలవాటు పడిపోయారా అందుకనే పవన్ కళ్యాణ్ గారు గెలవలేకపోయారు అనుకోవచ్చు ఆయొక్క ఎలక్షన్ వచ్చే సమయానికి కొన్ని దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఎట్లంటే కొన్ని దురలవాట్లకి ప్రజల్లో కూడా కొన్ని దురలవాట్లు ఉన్నాయి ఆ దురలవాట్లు ఏం చేస్తాయి అంటే ఈ దుష్టశక్తులు ఎప్పుడు ప్రవేశించి ఏం చేస్తాయి అంటే మరో కొంచెం బలపరుస్తూ ఉంటాయి అన్నమాట డబ్బని మందని లేకపోతే కులమని ముఖ్యంగా కులం కులమని ఇటువంటి ప్రలోభాలకు పెట్టి వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ యొక్క దాదాపు ప్రమోద్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మన యొక్క రాజకీయ అరంగేట్రం చేశారు అరంగేట్రం చేసిన తర్వాత కొంచెం కొంచెంగా మార్పును చూస్తున్నాం ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో చాలా మార్పు వచ్చింది ముందు ఎలక్షన్కి తర్వాత ఎలక్షన్కి అంటే 2014 ఎలక్షన్ ఒకటి 19 ఎలక్షన్ ఒకటి ఇప్పుడు ఎలక్షన్ ఒకటి చూసుకోండి ఎంత తేడా వచ్చింది అంటే చాలా మార్పు వచ్చింది అంటే కొంత కొంత మార్పు వచ్చింది మార్పు ఏ విధంగా వచ్చింది ప్రజలకు ప్రజలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలకు ఈ సభకి జనం ఎందుకు వస్తున్నారు అంటే ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్తాను వీళ్ళు తెలుసుకున్నారు ఆయన నిజాయితీగా నడుస్తూ వెళ్తున్నారు ఆయనతో పాటు మనం కూడా నిజాయితీగా నడిస్తే గనుక మనకు భవిష్యత్తు ఉంటుంది ఈ భవిష్యత్తు మన పిల్లలకి ఉపయోగపడుతుంది ఆయన ఏం చెప్పారు భావి తరాల కోసం నేను వచ్చానని చెప్పన్నారు మీకోసం నేను వచ్చాను మీకు 10 గేజల బియ్యం కాదు 10 సంవత్సరాల భవిష్యత్తుని ఇవ్వడానికి వచ్చానని చెప్పన్నారు 10 సంవత్సరాల భవిష్యత్తుని ఈయన ఇస్తే ఇంకొక 50 సంవత్సరాల భవిష్యత్తుని వాళ్ళు ఇస్తారు ఈయన ఎప్పుడైతే సైన్యాన్ని తయారు చేశారో ఈ సైన్యానికి 10 సంవత్సరాల భవిష్యత్తుని ఎప్పుడైతే ఇచ్చారు ఈయన ప్రజలకి ఆ ప్రజలు ఏం చేస్తారంటే ఒక 50 సంవత్సరాల భవిష్యత్తుని ఇస్తారు అది చూసేవాళ్ళు చూస్తారు అంతటి అద్భుతమైనటువంటి ఒక ప్రసంగం వీళ్ళలో మనసులో నాటుకొని అంటే అప్పటికి ఇప్పటికి ప్రజల్లో కూడా ఆ అవగాహన అనేది పెరిగిందంట అవగాహన పెరగటమే కాదమ్మా వీళ్ళు తెలుసుకున్నారు కొంతమంది ఇప్పుడు ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి గతంలో చేసిన పాలకులు ఏ విధంగా చేశారు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేస్తున్నారు ఈ నడకే ఉంది ఇటువంటి మహానాయకుడు మనం గెలిపించుకోలేకపోయామా ఇటువంటి ఆయన మనం అనవసరంగా అనుకున్న చేజార్చుకున్నామే ఇటువంటి ఆనిముత్యాన్ని మనం చేజార్చేసుకుంటే రేపు రొద్దుట మనకు భవిష్యత్తు ఉండదే అనే ఆలోచన కొంతమందికి యువకుల్లో చాలామందికి వచ్చిందమ్మా సంఘంలో కూడా అనుకున్న చాలా మార్పులు వచ్చినాయి నేను ప్రతి చాలా ఊర్లు వెళుతుంటాను నేను విశాఖపట్నం సైడు ఇటు తిరుపతి తర్వాత మన బెంగళూరు మరి ఇట్లాంటివి పెద్ద పెద్ద సిటీల్లో కూడా తిరుగుతుంటాను పల్లెటూళ్ళలో కూడా తిరుగుతుంటాను ఈ జాతక జ్యోతిష్యాల పరంగా అనుకున్నాను ఇంటి ప్లాన్ల ప్రకారంగా ఇలా వెళుతూ ఉంటాను నేను చూస్తున్నటువంటి విధంగా అనుకున్నాను నేను చూసినటువంటి విధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తనలో మార్పు ఉంది మా ప్రవర్తనలో మార్పు ఉంది ఆయన బాటలో మేము నడుస్తామనే విధంగా అంటుకుని ముందుకు వెళుతున్నారు అంతటి ఈ జన సమూహాన్ని అది 100 కోట్ల మందికో 10 కోట్ల మందిలో ఒకడికో ఉంటుంది ఇలా చేయిస్తే చేయజల ఆపితే ఆగేటువంటి శక్తి ఆ శక్తి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది దాన్నే నదరు అని చెప్పేసి అంటారు కాళిదాస కాలామృతులు నదరు అంటారు ఈ కంటి చూపుతో శాసించగల శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఆయనకు అది ఏ రకంగా ఉంది ఈ కంటి చూపులో నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది భావజాలం కనబరిచేటువంటి విధంగా అనుకున్న ప్రతి ఒక్కరు కూడా కనబడుతుంది ఆ నిస్వార్థమైనటువంటి యొక్క చూపు ఆ నిస్వార్థమైన మనస్తత్వము
అది ఎంతో మందికి ఉండదండి అది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ ప్రజలకు కూడా అంటే కొంచెం మార్పు చెందాలి ఇంకా మార్పు జరగబోతుంది ఇంకొంచెం మార్పు జరగబోతుంది 2024కి రాష్ట్రం దాదాపు లేదంటే 75% మారిపోతుంది 75% మారిపోతుంది ఎంత ప్రలోభ పెడుతున్నారు అమ్మ ఈ కులాల చిచ్చ ఎప్పుడైతే నశించిపోతుందో ఈ కులాల చిచ్చ నశించిపోయిన తర్వాత బ్రహ్మాండంగా అంటుకొని ఈ యొక్క దేశం ఆధిపత్యం చేస్తుంది పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు భారతదేశం అగ్రగామి అవుతుందని ఆయన చెప్పిన విధంగా తప్పనిసరిగా ఈ దేశం అగ్రగామి అవుతుంది మనం చూడలేకపోవచ్చు భవిష్యత్తులో మనకు జరిగేటువంటి విధానం అంటుకు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయన చెప్పినటువంటి మాటల్లో ఆయన చెప్పింది బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది తూచా తప్పకుండా జరుగుతుంది ప్రతి ఒక్కటే కూడా అనుకున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు కూడా అనుకున్నాం ప్రజల్లో నాటుకుపోతున్నాయి యువతలో ఉత్తేజం తెస్తుంది యువత ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట పరిగెట్టడం సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు మొత్తం అంటే నేను చూసినటువంటి యొక్క పల్లెటూళ్ళు కొన్ని ఉన్నాయి ఎట్లా అంటే ఈ మధ్య జరిగినటువంటి సంఘటన అదే మనం ఇందాక అనుకున్నాం కదమ్మా ఇది పోసారం కృష్ణమురళి గారు అని చెప్పి అనుకున్నాం